పట్టభద్రులకు మరియు మీడియా మిత్రులకు నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ ముసాయిదాలో చిరునామాలు జత చేయాలని చెప్పి యువ తెలంగాణ పార్టీ గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి పోరాటం పట్ల ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో ఈ నెల 16వ తారీఖున యువ తెలంగాణ పార్టీ ప్రత్యక్షంగా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు చేసినటువంటి పోరాటం మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించకపోవడంతో తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి గారి న్యాయ సలహాలతో మేము హైకోర్టును ఆశ్రయించేటటువంటి క్రమంలో నిన్న ఎలక్షన్ కమిషన్ స్పందించి చిరునామాలతో కూడినటువంటి ఓటర్ లిస్టు ముసాయిదాను తాజాగా వెలువరించడం యువ తెలంగాణ పార్టీ సాధించిన విజయం. ఇది ప్రజాస్వామ్య విజయం. అయితే ఇప్పుడు కూడా అధికార పార్టీ దొంగ ఓట్లను నమోదు చేయడంతో వారికి తొత్తుగా వ్యవహరించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడిచ్చినటువంటి ముసాయిదాకు 10 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మరోసారి యువ తెలంగాణ పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తోంది. మేము ఒక విరతి పత్రాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కు పంపించాం. ఈ 10 రోజుల సమయం 4,67,000 మంది ఉన్నటువంటి ఓటర్లను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి మీరిచ్చినట్టుగానే ముసాయిదాకు 4 రోజుల గడువు కావాలి కాబట్టి ఇంకొక 20 రోజుల సమయాన్ని పెంచితే జనవరి 20వ తారీఖు లోపు దొంగ ఓటర్లను గుర్తించడం అనేటువంటిది సులువవుతుంది కాబట్టి ఖచ్చితంగా మా అభ్యంతరాలను తెలియజేయడానికి ఇంకొక 20 రోజుల సమయాన్ని పెంచవలసిందిగా ఎలక్షన్ కమిషన్ ని యువ తెలంగాణ పార్టీగా మేము కోరడం జరిగింది. ఈ పోరాటంలో మాకు మద్దతునిచ్చినటువంటి మీడియాకు అలాగే పట్టభద్రులకు తెలంగాణ ప్రజలకు యువ తెలంగాణ పార్టీగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరి బాధ్యత మనందరి బాధ్యత. మీ గ్రామంలో కావచ్చు, మీ వార్డులో కావచ్చు, ఎక్కడైనా సరే ఇప్పుడు మనకు చిరునామాలతో కూడినటువంటి ఓటర్ల ముసాయిదా అందుబాటులో ఉంది కాబట్టి ఏ ఒక్క దొంగ ఓటర్ను మీరు గుర్తించినా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అలాగే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో వాళ్ళ సీఈఓ అడ్రస్ కూడా ఉంటుంది, మెయిల్ ఐడి కూడా ఉంటుంది కాబట్టి ఆ మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయండి. మనందరము ఆ అభ్యంతరాలను గనక ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ దొంగ ఓట్లను మనం తీసివేయించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది మనందరి బాధ్యతగా మీ అందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ రాణి విక్రమ.